మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు. మమ్మల్ని ఇంతవరకు కాపాడి మరలా మీ కృపాసన్నిధికి తీసుకుని వచ్చి ఇంతవరకు నీ పాదాల దగ్గర మేము గడపటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యమును మేము ధ్యానించుచుండగా నాతో మాతో మీరుండి మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము పుట్టించును అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 39వ కీర్తన 3వ వాక్యాన్ని దేవుని యొక్క లేఖనాన్ని మనం చదువుకుందాము. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దావీదు భక్తుడు ఈ 39వ కీర్తనలో చాలా చక్కటి మాటలు తెలియచేస్తున్నాడు. నా గుండె నాలో మండుచుండెను అంటాడు. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అంటాడు. దేవుని వాక్యానంట మనము ధ్యానించే వారంగా మనం ఉండాలంట. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని పిల్లలమైన మనము ఒక పుస్తకాన్ని చదివినట్లుగా చదవటం కాదు, ఒక న్యూస్ పేపరు చదివినట్లుగా చదవటం కాదు, అది దేవుని వాక్కు అని, అది దేవుని మాట అని మనము గ్రహించి యూదులు చదివినట్లుగా, యూదులంట వారు చక్కగా స్నానం చేసి మోకాళ్ళ మీద ఉండి ధ్యానిస్తూ ఉంటారంట. దేవుడు ఆ వాక్యముల నుండి నాతో మాట్లాడతాడు, ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట అని ఎంతో భక్తితో వాక్యాన్ని చదువుతారంట అండి. మరి మనము దేవుని వాక్యం చదివేటప్పుడు ఎలా పడితే అలా మనం చదవకూడదు. ఇది పరిశుద్ధమైన దేవుని వాక్కు అని గ్రహించి మనము ఆసక్తితో వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని చదవాలి. భక్తుడు ఏమంటున్నాడు, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఆత్మీయ మంట, దేవుని కొరకు జీవించాలి అనే తపన, దేవుని కొరకు ఏదో చేయాలనేటువంటి ఆరాటము ఆయనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. దేవుని గురించి నేను పలుకుతున్నాను, దేవుని గురించి నేను ప్రకటిస్తున్నాను. అవును, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో దేవుని గురించినటువంటి చింతన, దేవుని గురించినటువంటి ఆసక్తి, దేవుని గురించినటువంటి శ్రద్ధ మనలో వాక్యము పుట్టిస్తుంది అని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా చక్కగా మనం ధ్యానించాలి. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో చెప్పాడు, ఈ ధర్మశాస్త్రాన్ని నీవు నీ బ్రతుకు కాలమంతా కూడా నీవు ధ్యానించాలి, చదవాలి, అనుసరించాలి అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినేవాడును ఇందులో వ్రాయబడిన సంగతుల ప్రకారంగా నడుచుకునేవాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా.
గనక దేవుని బిడ్డలమైనటువంటి ఒక మనము స్వచ్ఛమైన ఈ వాక్యమును శ్రేష్టమైన ఈ వాక్యమును మనము ధ్యానించే వారముగా మనం ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని భక్తుడైనటువంటి ఒక దావీదు తెలియజేస్తూ ఉన్నాడు తన అనుభవాన్ని మనకి తెలియజేస్తున్నాడండి నేను ధ్యానించుచున్నప్పుడు నాలో మంట పుట్టింది మరి వాక్యం చదివేటప్పుడు మనలో ఏదో ఒక మార్పు రావాలి కదండి చెప్పండి వాక్యం చదువుతున్నప్పుడు మనలో మార్పు రావాలి కదా దావీదు భక్తుల్లో మార్పు వచ్చింది ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యమే మనలో మార్పును తీసుకొస్తుంది అందుకే పేతురు గారు అంటాడు నిర్మలమైనటువంటి ఈ వాక్యమైనటువంటి ఒక పాలు రోజు మీరు తాగుతా ఉండండి మీకు బలం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ఆత్మీయ మంట మీకు కలుగుతుంది అనే విషయాన్ని మనము దేవుని యొక్క లేఖనములో మనం చూడగలము దేవుని బిడ్డలారా మరొక మాటను మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనమండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును దేవునికి స్తోత్రం చూడండి ఒకటి దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము ద్వారా ఆత్మీయ మంట పుట్టింది అంటాడు ఏమంట ఆత్మీయ మంట మనలో మంట ఉండాలండి దేవుని కొరకు జీవించాలనే మంట దేవుని కొరకు ప్రకటించాలనే మంట ఇతరుల్ని ప్రభు తట్టు తిప్పాలనేటువంటి ఆ మంట మనలో ఉండాలి రెండవదిగా మనం చూస్తే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును రెండవ మాట మనం చూస్తే దేవుని యందు మనం గత వారం నేర్చుకున్నాం భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందో మనము మూడు విషయాలు నేర్చుకున్నాం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వృద్ధులకు తీసుకొస్తాడు బలాభివృద్ధి వంశాభివృద్ధి క్షేమాభివృద్ధి కలిగిస్తాడు అలాగే దేవుడు తన దూతలను కావలు ఉంచి రక్షిస్తాడని ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలనంట బహు ధైర్యము పుట్టించును అంటాడు బహు ధైర్యం యోబు గ్రంథంలో వ్రాయబడింది నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటాడు మనము భక్తి చేస్తున్నప్పుడు భక్తిగా ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అంట ఏం కలిగిస్తుంది ధైర్యాన్ని పుట్టిస్తుందంట అంటే మనలో ధైర్యం కలుగుతుంది దేని బట్టి దేవుని బట్టి ఆ ధైర్యం దావీదు జీవితములో ఎన్నో శ్రమలు ఎన్నో పోరాటాలు వచ్చినప్పుడు కృంగదలకి వెళ్ళిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దావీదు అంట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అనే మాట మనం చూస్తాం తన దేవునిని బట్టి అతను ధైర్యం తెచ్చుకున్నాడు ప్రభువారు కూడా మాట చెప్తాడండి లోకములో మీకు శ్రమలు కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు ఈరోజు ప్రభు మాటలు వింటున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీలో ధైర్యం పుడుతుంది అంటున్నాడు అధైర్యం కాదు భయము కాదు నీలో ధైర్యం పుడుతుంది ధైర్యమే మనకి గొప్ప ఆస్తి ధైర్యమే మనకి గొప్ప ఆశీర్వాదం ధైర్యమే మన విజయానికి మూలం హల్లెలూయా అందుకు మనము ధైర్యాన్ని తెచ్చుకోవాలి ధైర్యం కలిగి ఉండాలి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అంటాడు నువ్వెందుకు అంత ధైర్యంగా ఉన్నావంటే నా దేవుణ్ణి బట్టి నేను అంత ధైర్యంగా ఉన్నానని మనం చెప్పగలగాలి ఎవరిని బట్టి నా దేవుణ్ణి బట్టి నాకు ఈ ధైర్యం నాతో ఆయన ఉన్నాడు నాలో ఆయన ఉన్నాడు ఏదొచ్చినా ఆయన చూసుకుంటాడు అనే ధైర్యము మనం కలిగి ఉండాలంట దేవునికి స్తోత్రం హల్లెలూయా ధైర్యవంతులంగా మనం ఉండాలి పిరికివారముగా పారిపోయే వారంగా కురింగిపోయే వారంగా కాకుండా నిలబడే వారముగా ఎలా సింహం వలె ధైర్యంగా నిలబడాలి పరిస్థితులు మన ముందున్నప్పుడు
సమస్యలు మన ముందున్నప్పుడు కురింగిపోకుండా కలవరపడకుండా కలత చెందకుండా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి మనము నిలబడి ముందుకు సాగగలిగితే దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనల్ని గమ్యం చేరుస్తాడు దేవుడు మనకి మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం కొన్ని సందర్భాలలో మనుషులంగా మనం ఏం చేస్తామంటే మన వైపు మనం చూచుకుని పరిస్థితుల వైపు చూచి ఏం చేస్తాం ఆందోళనకి కలవరానికి చోటిస్తాం కానీ ప్రభు వైపు చూచినట్లయితే ప్రభువే మనకి గొప్ప ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అందుకు ఒక ఆయన అన్నాడు పిరుకోడంట రోజు చచ్చిపోతాడంట ధైర్యవంతుడు ఒక్కసారే చనిపోతాడంట గనుక మనము ధైర్యం కలిగి మనము ముందుకి సాగిపోదాం మూడవ మాట మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనముల మనం చూసినప్పుడు ఒకటవ అధ్యాయము రెండవ వచనం చూద్దామండి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి ప్రిల్లారి ఈ భాగమును మనం చూస్తున్నప్పుడు యాకోబు అనేటువంటి ఒక భక్తుడు అమ్మా యాకోబు అనేటువంటి ఒక భక్తుడు ఏమను మాట్లాడుతున్నాడంటే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటాడు పరీక్ష అంట ఓర్పును పుట్టిస్తుంది అంటున్నాడు మన విశ్వాసమునకంట ఏం చేస్తుంది మన విశ్వాసమునకంట పరీక్ష కలుగుతుంది మన విశ్వాస జీవితానికి దేవుడు ఏం పెడతాడు పరీక్ష పెడతాడు గత సెప్టెంబర్ 23వ తారీఖున మా బాబు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎగ్జామ్స్ రాయాలి దాని కొరకు ప్రిపేర్ అవుతూ ఉండగా కరెక్ట్గా శనివారం రోజే సెప్టెంబర్ 23వ తారీఖున ఆయన పరీక్ష రాసే టయానికే తెల్లవారుజామున 103 జ్వరం వచ్చిందండి వణుకుపోతున్నాడు బాబు ప్రార్థన చేసాం చాలా బాధ అనిపించింది వెంటనే మన పక్కనే ఉన్నటువంటి కోనేరు సేదర్ గారి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను ఆయన అన్నాడు పాస్ గారు ఈ కండిషన్లో బాబు పరీక్షకి వెళ్ళటానికి వీలు లేదు హాస్పిటల్లోనే ఉండిపోవాలి అని చెప్పినప్పుడు నేను బాబుని అడిగాను ఏంటయ్యా అని ఆయన అన్నాడు ఈ పరీక్ష రాయటానికి నేను 18,000 రూపాయలు కట్టాను అన్నాడు పోతే పోయిని మరలా నిష్ట్రాదిగా అంటే ఈ 18,000 రూపాయలు కట్టి ఇప్పుడు రాయకపోతే మళ్ళీ రాయాలంటే మరలా నెక్స్ట్ దానికి 20,000 కట్టాలి అంటే ఇంచుమించు 40,000 రూపాయలు లాస్ అయిపోతుంది డాడీ అన్నాడు మరి ఏంటి అన్న నువ్వు ప్రార్థన చేయి వణుకొచ్చేస్తుంది బాడీ నేను ఈ టైంలో వెళ్ళి పరీక్ష రాస్తాను నువ్వు నా పక్క నుండి ప్రార్థన చేయమంటాడు డాక్టర్ గారిని అడిగా ఏంటి సార్ అని పరిస్థితి బాబుకి ఏం బాగోలేదు వద్ద అంటున్నాడు ఇప్పుడు అతనికేమో పరీక్ష ఉంది అక్కడ ఇప్పుడు మన మా విశ్వాసానికి ఇది పరీక్ష హాస్పిటల్లో ప్రార్థన చేసి డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళి సార్ పరిస్థితి అని అంటే సరే మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి నేను ఒక ఇంజెక్షన్ చేస్తున్నాను సరే తీసుకుని వెళ్ళండి అంటే తీసుకెళ్ళానండి పరీక్ష స్థలానికి తీసుకువెళ్తే అసలు అతడు కూర్చుని ఓపిక లేదు అలాగే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాను దేవుని పాదాల దగ్గర అడిగాను రాసే ఓపిక కూడా అతనికి లేదు తప్పని పరిస్థితుల్లో రాస్తానని అలా చేశాడు రాసి వచ్చాడు దేవుని యొక్క సన్నిధానములో అతనికి పరీక్ష మరలా చెప్తున్నాను నా విశ్వాసానికి పరీక్ష ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు
పాస కాడేమో అనుకున్నాం, కానీ దేవుడు తన కార్యాన్ని తాను ఆయన జరిగించుకున్నాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంట, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మన విశ్వాస జీవితానికి. దయచేసి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సహోదరి సహోదరుడు ఈ మాట జాగ్రత్తగా వినాలి. ప్రతి విశ్వాసికి ఒక పరీక్ష ఉందంటండి అమ్మా, ప్రతి విశ్వాసికి ఒక పరీక్ష ఉంది. వారు వారి యొక్క స్థాయిని బట్టి, వారి వారి యొక్క సామర్థ్యతను బట్టి దేవుడు ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష దేవుడు పెడతాడంట. అందుకే పౌలు గారు అంటాడు, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో ఆయన మీ మీదకి రానియడు. నువ్వు భరించగలిగిన మాత్రమే ఆయన నీ మీదకి రప్పిస్తాడు తప్ప నువ్వు భరించలేనిది మాత్రం నీ మీదకి ఆయన రప్పించడు అన్నాడు. మన విశ్వాసానికి పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అమ్మా, ఎన్ని రకాలైనటువంటి పరీక్షలో మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస యాత్రలో, మన క్రైస్తవ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు, ఎన్నో రకాలైనటువంటి శోధనలు, ఎన్నో రకాలైనటువంటి బాధలు, ఇవన్నీ కూడా విశ్వాస జీవితానికి ప్రయోజనమా కీడా అంటే ప్రయోజనమే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఏంటంట, విశ్వాసానికి కలిగే పరీక్ష అంట ఓర్పును పుట్టిస్తుందంట. ఓర్పు అంటే ఇప్పుడు మనము, మీరు చూడండి, మనము పెద్దవారిని చూస్తే అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ సమస్యలో మీరు కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి, ఓర్పు కలిగి ఉండండి, తొందరపడటం వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తారు. అవునా ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో తొందరపడితే అన్ని నష్టాలే, ఓర్చుకుంటే అన్ని లాభాలే. దేవునికి స్తోత్రం. కనుక మనం తొందరపడితే అనర్థాలే, ఓర్చుకోగలిగినట్లయితే ఫలితాన్ని చూడగలుగుతాం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. ఏంటంట, శోధనలు వచ్చినప్పుడు నిజంగా సంతోషించగలమా? బాధ, వేదన, దుఃఖం, నా బాధ ఎవరితో పంచుకోవాలా అనుకుంటాం. కానీ ఇక్కడ క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒక ఆధిక్యత ఏంటి తెలుసా, బాధలో కూడా మీరు ఆనందాన్ని అనుభవించండి. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని మీరు ఎరగండి అన్నాడు. మూడో మాట మనం చూస్తున్నాం, ఓర్పును పుట్టిస్తుందంట పరీక్ష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కలవరపడొద్దు, నీకు కలుగుతున్నటువంటి విశ్వాస పరీక్షలో కలవరం చెందొద్దు, భయపడొద్దు, ఓర్పు తెచ్చుకోమంటున్నాడు. ఓర్పు వలన మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు అంటాడు. ఓర్పు వలన మీ ప్రాణాలు మీరు కాపాడుకోవచ్చు. మీరు ఓర్చుకోవటం వలన మీకు మేలే జరిగిద్ది కానీ కీడు జరగదు అంటాడు ఆయన. ఓర్చుకోండి, ఓర్పు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం మరొక వాక్యాన్ని, మన దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 4:11 ఇద్దరు కలిసి పండుకునే ఎడల వారికి వెట్ట కలిగెను,
ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఈ భాగములు మనం చూస్తే ఇద్దరు కలిసి పండుకునే ఎడల అంటే సహవాసము కలిగి ఉన్న ఎడల. సహవాసం ఇద్దరు కలిసి సహవాసము చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏం కలుగుతుందంట వెట్ట పుట్టెను అంటాడు. అంటే వేడి కలుగుతుంది. దాని భావం మీకు చెప్తాను. ప్రతి క్రైస్తవుడు దేవునితో సహవాసము కలిగి ఉంటే నువ్వు ఆత్మీయంగా బాగుంటావు. వెచ్చగా ఉంటావు కానీ చల్లగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. సహవాసములో ఏముందంటే వెట్ట కలుగుతుంది అన్నాడు, వేడి కలుగుతుంది. సహవాసములో ఇంకేముందంటే ఆదరణ ఉంది. దేవునికి స్తోత్రం. సహవాసములో ఏముంది? ఆదరణ ఉంది. ఒకరిని ఒకరు ఆదరించుకోవచ్చు. ఈ సందర్భం దేని గురించి చెప్తాడంటే వివాహాన్ని గురించి ఆయన మాట్లాడతాడండి. ఇద్దరు కలిసి సహవాసం చేస్తున్నప్పుడు, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పడిపోతారంటే మరొక వ్యక్తి ఏం చేస్తాడంట? చేయి పట్టుకుని పైకి లేపుతాడంట. మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం ఒకవేళ పడిపోయే పరిస్థితి వస్తే దేవుడు ఏం చేస్తాడు మనల్ని పైకి, చెప్పండి, చేయి పట్టుకుని లేపుతాడు. ఆయన ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి నడుచుట మేలు అంటాడు. ఒకడు పడిపోతే మరొకడు లేవనెత్తొచ్చు అంటాడు. ఇద్దరు కూడా కలిసి సహవాసం చేస్తూ పండుకున్నప్పుడు వెట్ట కలుగును అంటాడు. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు అంట హిమాలయ పర్వతాలలో ఆయన వెళుతూ ఉన్నప్పుడు తనతో కూడా ఇంకొక సహోదరుడు ఉన్నాడంట. ఒక వ్యక్తి కేకలు పెడుతున్నాడంట, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ఆ చలికి తట్టుకోలేక వీళ్ళు చలిలో వణుకుపోతున్నారు. ఆ మంచు కొండల్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ చలికి శరీరం అంతా కూడా చల్లబడిపోయి కాళ్ళు చేతులు కొంకర్లాగేసి ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన దగ్గరికి వెళ్తుంటే, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను మాత్రం రాను అని మరొక వ్యక్తి మాట్లాడినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అంటే వెళ్ళాడంట. వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ పడిపోయినటువంటి ఆ వ్యక్తిని అంట వీపు మీదకి ఎక్కించుకుని చేతులు అలా పట్టుకుని నడుచుకుంటూ ప్రభును స్తుతిస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఈ ఇద్దరు శరీరాలు ఎప్పుడైతే ఒకరికి ఒకరికి ఆ తాకి ఆనుకున్నాయో శరీరానికి ఇప్పుడు ఏం కలిగిందంటే వెట్ట కలిగి వేడి కలిగి ఇటు సాధు సుందర్ సింగ్ గారు చక్కగా నడిచి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఈ లోపల ఈయన కూడా నరాలు చచ్చుబడిపోయినవి. ఆయన కూడా ఆ వెట్ట కలిగి అతడు కూడా నడిచే స్థితికి వచ్చి ఉన్నప్పుడు అప్పుడు ఒక చోటకి తీసుకుని వెళ్ళి అన్నాడంట, అయ్యా నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేవాడిని, అంటే దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడని సాధు సుందర్ సింగ్ గారు ఆ రోజు ఆ వ్యక్తికి దేవుని బిళ్ళారా దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తి ప్రభుని అంగీకరించాడంట. హల్లెలూయ. ఒక మాట, లోకములో ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేయొచ్చు, చేయొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అయితే వాళ్ళ క్రియలు మనకంటకుండా మన క్రియలు వాళ్ళకి అంటేటట్లుగా మనము ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా ఒక వ్యక్తి మార్పు చెందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సహవాసము వలన వెట్ట పుట్టెను, సహవాసము వలన ఆదరణ కలుగుతుంది, సహవాసం వలన తృప్తి కలుగుతుంది, సహవాసం వలన మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. గనుక దైవ సన్నిధిలో మనమందరము దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మనమందరము దేవుని బిడ్డలారా ఒకరితో ఒకరు ఆత్మీయ సహవాసము కలిగి ఉండాలి. అలాగే కుటుంబం అంతా కూడా సహవాసము కలిగి ఉండాలి. మరొక లేఖనాన్ని మనం చదువుకుందామండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనమండి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుని మనం ముగించుకుందాం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞించుచున్నది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన
పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియములుగా ఎంచుడి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎవరైతే ఉపవాసాలు ఉండి ఎవరైతే అన్నపానములు మానేసి దేవుని యొక్క సన్నిధానములో దేవునితో గడుపుతారో ఈ ఉపవాసం ఉన్నప్పుడంట, ఉపవాసం అంటే ఏం పుట్టిస్తుందంట, సంతోషాన్ని ఉత్సాహాన్ని పుట్టిస్తుందంట. అమ్మా మీరు గమనించండి, ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడు సహజంగా నీరసిల్లిపోతాం అనుకుంటారు కదా, శరీరం బలహీనం అవుద్దేమో కానీ ఆత్మ మాత్రం బలహీనం కాదు. ఉపవాసం ఉండి ప్రభుతో గడిపేటడక వాళ్ళకంట ఆ ఉపవాసం అంట వారికి ఏమిస్తుందో తెలుసా, ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. అందుకే పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అనే మాట చెప్తాడు. గనక ఈ భాగములు మనం చూస్తే ఉపవాసము ద్వారా ఏం కలుగుతుందంట, సంతోషమును ఉత్సాహమును పుట్టించును, మనోహరములైన ఏమంటాడండి, మనోహరములైన పండుగలు. ఉపవాసం అంట మనోహరమైన పండుగలు అంటండి. ఎంత గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఉపవాసం మనకి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది, అది మనోహరమైనటువంటి పండుగలు అంటే ఏమంటాడంటే సత్యమును సమాధానమును ప్రేమగా మీరు ఎంచండి అంటాడు. ఉపవాసం ఉన్నాము మనము మంచిదే, మన ఉపవాసములో ఉండవలసిందని తెలుసా, సత్యం ఉండాలి సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. సత్యము, మీరు సత్యము కలిగి జీవించండి, సత్యములో ప్రతిష్ఠించండి, సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వండి, సత్యాన్ని అనుసరించండి, సమాధానము కలిగి ఉండండి. ఆమే. ఏం కలిగి ఉండండి, సమాధానం. సంఘమంతా కూడా సమాధానము కలిగి ఉన్నప్పుడు, కుటుంబమంతా సమాధానం కలిగి ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏం కలిగిస్తాడు తెలుసా, విజయాన్ని కలిగిస్తాడండి. అందుకే పౌలు గారు అంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా సితగ దొక్కించును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసం ఉండండి, ప్రభుతో గడపండి, సంతోషించండి, ఉత్సాహంగా ఉండండి, మనోహరంగా ఎంచండి, సత్యాన్ని సమాధానాన్ని ప్రేమగా ఎంచండి, మీకు ఇష్టమైన వాటిగా ఎంచండి, వాటిని కలిగి ఉండండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సమాధానము మీకు మనశ్శాంతిని ఇస్తుంది, సమాధానము మీకు విజయాన్ని ఇస్తుంది. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. తండ్రి, నీ వాక్యమును ధ్యానించి కృపించినందుకై స్తోత్రాలు. వాక్యానుసారమైనటువంటి యొక్క జీవితము నాకు మాకు మా అందరికీ దయచేయండి. ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరూ నీ సన్నిధానములో నీ వాక్యము కొరకు నాయన ఇదిగో తండ్రి వారు ఆరాటపడి నీ మాటలు ధ్యానించి నీ వాక్యానుసారంగా జీవించటానికి సహాయం చేయమని కోరుచు ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. నన్ను మమ్ములను మీరు బలపరచండి. రోషము కలిగిన భక్తి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరూ నీ మాటకి విధేయత చూపించి వాక్యానుసారంగా భక్తి చేసి దీవించబడటానికి సహాయం చేయమని యేసునామన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకును, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన సంఘమునకు, మన రాష్ట్రానికి సదాకాలము తోడైండునగాక. ఆమేన్. అందరికొందనాలండి.